राष्ट्र मुख्यमंत्री वर्युलु गौरवनीयुलु मन प्रियतम नेता श्री वैएस जगन्मोहन रेड्डी गारी कुप्पम नियोजकवर्ग प्रजल तरफ स्वागत सुस्वागत अलागे वेदिक की विचेसिनटुवंटि गौरवनीयुलु पेद्दलु मंत्रिवर्युलु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारी सहचर मंत्रुलकु एम्मेल्येलकु कलेक्टर की एसपी गारी अंदर की पेर पेरना नमस्कार మొట్టమొదటిగా కుప్పంని పులివెందలుగా నేను భావిస్తాను పులివెందల ఏ రేంజ్ లో అభివృద్ధి జరుగుతా ఉందో అదే రేంజ్ లో నేను కుప్పంని కూడా నా మనసులో పెట్టుకొని ప్రజలందర్నీ కూడా నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పినందుకు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న కుప్పం 175వ కాన్స్టిట్యూయెన్సీ అలాగే రాష్ట్రంలో కూడా చివర మాల్ మూల ఉన్నటువంటి ప్రాంతం మూడు రాష్ట్రాల కలయికతో కుప్పం రాష్ట్రంగా ఉంటుంది అందుకని కుప్పాన్ని ఇన్ని రోజులుగా అభివృద్ధి పథంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రజల మనసుల్ని మోసం చేస్తూ అధికారంగా వారితో వారిని బెదిరిస్తూ నిజంగా ఇంతవరకు ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి చాలా మంది పార్టీలు గాని మరి ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు గాని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కుప్పం నియోజకవర్గానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అందరూ అడుగుతా ఉన్నారు అందరికీ వినిపించే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాను కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు 33 సంవత్సరాల తర్వాత నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే అది కేవలం మా జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి కుప్పం మీద ఒక్క రకం ఒక్క నిమిషం కూడా చిత్తశుద్ధి లేదు ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా ఇక్కడ శాశ్వత తాగునీరు గాని శాశ్వత పంట నీరు గాని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు నేను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాను అన్న దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ఎలాగో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి మాకు శాశ్వత తాగునీరుకి శాశ్వత పంట నీరుకి మీరు ఒక రిజర్వాయర్ లాంటిది ఒకటి కట్టించి మా పాలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదివరకు రాశేఖర్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాలార్ ప్రాజెక్ట్ ని ఇక్కడ స్టార్ట్ చేసి 55 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా వారు దాన్ని ఆపివేయడం జరుగుతా ఉంది కుప్పం ప్రజల జీవనాడి పాలార్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద కూడా ఆ ప్రాజెక్ట్ ని ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా కోర్టులో కేసులు ఉన్నా వాటన్నిటిని తొలగించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తారని కుప్పం ప్రజల తరపున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ రోజు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయుత అనేటటువంటి కార్యక్రమం మూడో విడత నిజంగా ఇక్కడ మొదలు పెట్టడానికి ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొక్కసారి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే ఈ వేదికకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహచర మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్కి ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా కుప్పంని పులివెందలుగా నేను భావిస్తాను పులివెందల ఏ రేంజ్ లో అభివృద్ధి జరుగుతా ఉందో అదే రేంజ్ లో నేను కుప్పంని కూడా నా మనసులో పెట్టుకొని ప్రజలందర్నీ కూడా నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పినందుకు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న కుప్పం 175వ కాన్స్టిట్యూయెన్సీ అలాగే రాష్ట్రంలో కూడా చివర మాల్ మూల ఉన్నటువంటి ప్రాంతం మూడు రాష్ట్రాల
కలయికతో కుప్పం రాష్ట్రంగా ఉంటుంది. అందుకని కుప్పాన్ని ఇన్ని రోజులుగా అభివృద్ధి పథంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రజల మనసుల్ని మోసం చేస్తూ అధికారంగా వారితో వారిని బెదిరిస్తూ నిజంగా ఇంతవరకు ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి చాలామంది పార్టీలు కానీ మరీ ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అందరూ అడుగుతూ ఉన్నారు. అందరికీ వినిపించే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 33 సంవత్సరాల తర్వాత నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి కుప్పం మీద ఒక్క రకం ఒక్క నిమిషం కూడా చిత్తశుద్ధి లేదు. ఎన్నో ఏళ్ళుగా కుప్పం ప్రజలు ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా, ఇక్కడ శాశ్వత తాగునీరు కానీ శాశ్వత పంట నీరు కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాను, అన్న దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ఎలాగో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి మాకు శాశ్వత తాగునీరుకి శాశ్వత పంట నీరుకి మీరు ఒక రిజర్వాయర్ లాంటిది ఒకటి కట్టించి మా పాలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాలార్ ప్రాజెక్టుని ఇక్కడ స్టార్ట్ చేసి 55 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా వారు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. కుప్పం ప్రజల జీవనాడి పాలార్ ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా ఆ ప్రాజెక్టును ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులున్నా కోర్టులో కేసులున్నా వాటన్నింటినీ తొలగించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తారని కుప్పం ప్రజల తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయుత అనేటటువంటి కార్యక్రమం 3వ విడత నిజంగా ఇక్కడ మొదలు పెట్టడానికి ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొక్కసారి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్మోహన్.